పేపర్లలో కూడా చూస్తా ఉన్నాను. గత కొద్ది రోజుల నుంచి మీడియా ఛానళ్ళల్లో న్యూస్ పేపర్లలో వస్తా ఉంది. పసుపు పంట యొక్క మార్కెట్ ధర ప్రతి రోజు కొంచెం కొంచెం పెరుగుతా ఉంది. అయితే ఇవాల న్యూస్ పేపర్ రిపోర్ట్లు సాంగ్లీ మార్కెట్ నిజామాబాద్ మార్కెట్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 7,500 రూపాయలకి టచ్ అయింది, 7,500 రూపాయలు దాటింది. ఇది గ్రాడ్యువల్ గా రానున్న కాలంలో కూడా పెరుగుతూ ఉంటది. దీనికి రైతన్నలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, ఎన్నో దశాబ్దాలుగా ఈ సమస్య వెంటాడుతూ ఉన్నది. పసుపుకి ఎప్పుడూ డిమాండ్ ఉన్నది, విదేశాలలో డిమాండ్ ఉన్నది, మన దేశంలో డిమాండ్ ఉన్నది, కానీ రేట్లు పెరిగాయి. ఎందుకంటే దానికి సంబంధించిన బోర్డు పట్టించుకోకుండా కేరళలో పెట్టిన పాపము, కేరళకి ఎటువంటి సంబంధం సుగంధ ద్రవ్యాలతో లేదు. సుగంధ ద్రవ్యాల యొక్క ట్రేడర్లు మాత్రమే కేరళలో ఉంటారు. ఆ ట్రేడర్లకు అమ్ముడుపోయిన కాంగ్రెస్ పార్టీ అక్కడ పెట్టడం జరిగింది. సుగంధ ద్రవ్యాలలో జీలకర్ర ప్రథమం, మిర్చి 2, పసుపు 3 టాప్ ఎక్స్పోర్ట్స్, హైయెస్ట్ ఇన్కమ్. జీలకర్రనేమో నార్త్ ఇండియాలో పడుతుంది, పసుపు మిర్చి ఏమో మన తెలుగు రాష్ట్రాలలో పడుతాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో లేకుండా స్పైస్ బోర్డు తీసుకుపోయి కేరళలో పెట్టి టోటల్ గా ఈ ప్రాంత రైతుల్ని నెగ్లెక్ట్ చేసిన ఘనత సోనియా గాంధీ, ఆమె చుట్టుపక్కల ఉన్న కేరళ కోటరి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎంపీ గెలవగానే ఒక్కటే సంవత్సరం లోపల స్పైసెస్ బోర్డు యొక్క ఎక్స్టెన్షన్ సెంటర్, ఏ రీజనల్ ఆఫీసు డివిజనల్ ఆఫీస్ గారు, ఎక్స్టెన్షన్ సెంటర్ విత్ ఫుల్ పవర్స్ మనం నిజామాబాద్ కి తెచ్చుకోవడం జరిగింది. పసుపు 90% ప్రపంచ పసుపు మన దగ్గర వండుతుంటే పసుపుని ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ టీఆర్ఎస్ ఎంపీలు, ఇంతకుముందు ఉన్న ఎంపీలు, తెలంగాణ ప్రాంతం నుంచి కానీ కల్వకుంట్ల కుటుంబం నుంచి కానీ ఎంతసేపు 7వ ముఖ్యమంత్రి దగ్గరకు పోయి ఏదో వినతి పత్రం ఇచ్చి ఫోటోలు దిగుడు తప్ప, ఇంపోర్టర్ల దగ్గర డబ్బులు తీసుకున్నాడు తప్ప, ఆ కల్వకుంటోళ్ళు ఇలా హుషారీలా వాళ్ళు పొద్దున్న లేస్తే ఏడుకెళ్ళి పైసలు వస్తాయని ఇంపోర్టర్ల దగ్గర పైసలు తీసుకున్న ఘనత కాంగ్రెస్ వాళ్ళది, టీఆర్ఎస్ వాళ్ళది. ఈ ట్రేడర్ల దగ్గర, బిజినెస్ వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఇంపోర్ట్ చేపించేసుకుని దేశము ఇవాళ పసుపు రైతుల్ని ఇన్ని దశాబ్దాలుగా నాశనం చేసిన చరిత్ర, హీనమైన దిగజారిపోయిన చరిత్ర కల్వకుంట్ల కుటుంబంది, కాంగ్రెస్ పార్టీది, సోనియా గాంధీ ఆమె కుటుంబంది. ఆమె ఈ పనికిమాలిన సైన్యం ఉన్నది కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంతా నేను చెప్పి ఇంతకుముందు కూడా చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా స్క్రాప్. దేశాన్ని అమ్ముకున్నట్ల ఫస్ట్, రైతుల్ని నాశనం చేసినట్ల ఫస్ట్. పసుపే కాదు, చాలా పదార్థాలలో ఇదే పని వీళ్ళకి. ఏది ఎక్స్పోర్ట్ చేయొద్దు అది చేస్తారు, ఏది ఇంపోర్ట్ చేయొద్దు అది చేస్తారు. రైతులకి కొంచెం మేలు జరుగుతున్నది అంటే ఆ పదార్థం ఇంపోర్ట్ చేసడం మొదలు పెడతారు. ఈ చిదంబరం దీని అందరు రింగ్ మాస్టర్ ఇసుంటి వాటికి అన్నిటి.